ఇవేళ శివరాత్రి అయినప్పటికీ సెలవు రోజు అయినప్పటికీ డేట్ ఇంపార్టెన్స్ ని బట్టి ఇవేళ మిమ్మల్ని అందరిని కష్టమైన మీకు రమణమని కోరడం జరిగింది వచ్చారు థాంక్యూ ఇవేళ 18th ఫిబ్రవరి అంటే ఇదే రోజు 9 ఏళ్ల క్రితం లోక్సభలో తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసి ఆంధ్ర సభ్యులందర్నీ కూడా సస్పెండ్ చేసి అల్లకల్లోలంగా ఉంటే లోపల ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అన్నది తేలకుండా భారతదేశ పార్లమెంట్ చరిత్రలో పాస్ అయిపోయింది అని ప్రకటించిన మొట్టమొదటి బిల్లు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు నేను ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాను ఇది పాస్ అవ్వలేదు మనకున్నటువంటి రూల్స్ ప్రకారం మనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ గా ఆర్టికల్ 100 ప్రకారం ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే ఆ బిల్లు మీద చర్చ జరగాలన్నది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అన్నది స్పీకర్ ఐస్ నోస్ అని అడగాలి అడిగిన తర్వాత స్పీకర్ గనక ఐస్ ఐస్ అన్న సౌండ్ ఎక్కువగా వచ్చిందంటే ఐస్ హావ్ ఇట్ అని 3 సార్లు అంటే అర్థం అంటే పాస్ చేసేస్తున్నాను ఇది ఆ 3 సార్లు అనే లోపల ఎవరైనా సభ్యుడు లేచి డివిజన్ అంటే వెంటనే డివిజన్ అంటే ఏంటి విడదీసి ఎంతమంది అనుకూలమో ఎంతమంది వ్యతిరేకమో చెప్పండి అని విడదీసి తీరాలి ఇది బిల్లు విడదీయండి అని అడిగిన పార్టీ వాళ్ళు ఒక్కడే ఉన్నా సరే విడదీసి లెక్కెట్టి తీరవలసిందే 40 క్లాజులుంటే 40 క్లాజులకి అడిగితే 40 క్లాజులకి అలా వెనగొట్టి చెప్పవలసిందే ఏ క్లాజులు ఎంతమంది చేశారని ఫస్ట్ టైం ఇది 367 అనేటువంటిది ఒకటి ఎందుకు పెట్టుంటారంటే ఎవడైనా కొంచెం అల్లరి కోసం డిలే చేయటం కోసం ఆ రోజుల్లో అది పెట్టిన రోజుల్లో ఎలా ఉండేదంటే ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అని ఇప్పుడులాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లేవు ఎవరైనా డివిజన్ అంటే అనుకూలమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోండి వ్యతిరేకులందరూ కూడా బయటికి వెళ్ళి లాబీలను చూడండి అని చెప్పేవారు స్పీకర్ ఈ స్టాఫ్ వెళ్ళి బయట ఉన్న వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని లెక్కెట్టి లోపల 100 మంది ఉన్నారండి బయట 70 మంది ఉన్నారండి నోస్ 70 ఐస్ 100 అని చెప్తే వీళ్ళు లెక్కేసుకుని గంట గంటన్నర పట్టేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మా దగ్గర ఎదురుకుండా ఉంటే పైన డిస్ప్లే బోర్డు ఉంటుంది మీరు అందరూ చూశారు 5 నిమిషాలు పడుతుంది అయితే స్పీకర్ గారు ఆ 367 అనేది భారత చరిత్రలో మొట్టమొదటిసారి వాడారు మొట్టమొదటిసారి ఇది బాలయోగ్ గారి టైంలో అనుకుంటాను లైవ్ టెలికాస్ట్ పెట్టారు లైవ్ టెలికాస్ట్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి పాడైపోయింది ఆగిపోయింది అని చెప్పింది ఇదే ప్రథమం ఈ బిల్లు నడుస్తున్నంతసేపు ఆ గంట సేపు పాడైపోయింది అయిపోయాక మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయిపోయింది నేను రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పారు ఆ వేళే పాడైపోయింది మొత్తం 12 ఎన్నో కెమెరాలు ఉంటాయి 12 ఒక్కసారి పాడైపోయట మళ్ళీ వెంటనే బాగైపోయట